వివిది ప్రసాదరావు తెలుగు శబ్దాలు పరివార పత్రిక గురువారము సంచిక శీర్షికల క్రమం కురచ కథ చిరులు సిరీస్ స్టోరీ ఉడుత కథ అక్కడ అక్కడ చింగారిలు కురచ పొట్టిది అయినా గట్టిది గాటుది అన్నది నానుడి అయినా నా మేరకు అది నిజము అన్నది నా నమ్మకము అందుకే నా మాటను నా వ్రాతను ఆ సరళిలో సాగిస్తున్నాను ఆ సాగులో సంతోషము పొందుతూ పంచగలుగుతున్నాను ఆ ఒరవడిలో అట్టి నా వ్రాతలను కొన్నింటిని ఇలా కురచ కథలుగా మీకు అందిస్తున్నాను వీక్షించండి మీ బివిడి ప్రసాదరావు అవకాశము దొంగ దొరికిపోయాడు ఆ ఇంటిలో దొంగతనము చేస్తూ కాకతాళీయముగా జారి పడిపోయి కాలు ఎముక విరగ్గొట్టుకొని ఆ క్రమంలోని చప్పుడుతో నిద్ర లేచిన ఆ ఇంటి యజమానికి ఆ దొంగ చిక్కుబడిపోయాడు ఆ యజమాని అరవలేదు ఎట్టి హంగామా చేయలేదు పైగా ఆసుపత్రిలో వైద్యముకై ఆ దొంగ అతడుచే చేర్చబడ్డాడు ఆ దొంగను పోలీసులకు ఒప్పచెప్పక పైగా వైద్యము చేయించడము ససేమిరా ఇష్టము లేదు అతడు కూతురుకు అతడు తన కూతురుతో చెప్పాడు మళ్ళీ మానవత్వము అనుకుంటాను నేను నువ్వు ఏమనుకో మరి నేను ఆ దొంగకు వైద్యము ఖర్చు భరిస్తాను వాడు ఇలాగైనా మారతాడనే నా నమ్మకము ఉదయము అతడు ఆ కూతురు ఆసుపత్రికి వెళ్లారు ఆ దొంగకు నయమైంది వాడు ఆసుపత్రి నుండి ఆ రోజు పంపించబడుతున్నాడు ఆ కూతురు తన తండ్రి చూస్తుండగా ఆ దొంగకు తెలియకుండా తన గొలుసు ఒకటి ఆ దొంగ మంచము మీద విడిచింది అతడు తన కూతురుతో కలిసి బయటకు వెళ్తూ ఆ దొంగతో బిల్లు కట్టి వస్తాను నువ్వు వెళ్లిపోవడానికి అన్ని సర్దుకొని సిద్ధమవు ఎవరు లేరు అంటున్నావు మరి ఎక్కడకు వెళ్తావో ఆలోచించుకో అంటూ అతడు ఆసుపత్రి బిల్లు చెల్లించాడు అతడు తన కూతురుతో తిరిగి ఆ దొంగ ఉంటున్న గదిలోకి వచ్చాడు ఆ దొంగ లేడు ఆ మంచము మీద ఆ గొలుసో లేదు చూశారా వాడు మారడు చక్క గొలుసు పట్టుకు ఉటాయించాడు అంది ఆ కూతురు గమ్మున ఆ దొంగ నిజముగా వెళ్లిపోయాడని అతడు నిర్ధారించుకొని అయ్యో నా నమ్మకము అమ్మయింది నీ గొలుసు పోయింది అన్నాడు చాలా విచారముగా చెప్పింది ఆ కూతురు వెంటనే సర్లేండి మీకు వాస్తవము ఎరికయిందిగా ఆ పోయిన గొలుసు నకిలిదే లెండి అని ఆ ఇద్దరూ తిరిగి ఆ గది నుండి బయటకు వచ్చారు చిరుగురులతో అప్పుడే ఆ దొంగ ఎదురయ్యాడు వాళ్లకు స్టాంట్ సహాయముతో కుంటుకుంటూ వస్తూ వాళ్ల ముందు ఆగి చెప్పాడు నాకు గొలుసు దొరికింది స్టాఫ్ వాళ్లదేమోనని తీసుకువెళ్లి వాళ్లకు ఇచ్చి వస్తున్నాను అది నకిలిదే అయినా ఏ జీవి రక్తం తెల్లగా ఉంటుంది ఒక క్లూ జవాబు వీడియో చివర్లో చిరు చిన్నది చిట్టిది కట్టిది కని లాంటిది లావా లాంటిది అట్టి జాగుతో అట్టి వాగుల సాగిన నా వ్రాతలు కొన్ని ఇలా చిరులుగా మీకు అందిస్తున్నాను వినండి వీక్షించండి చెట్లును నరికితే కలప వస్తుంది కరువు లేస్తుంది ఏ జీవి రక్తం నీలంగా ఉంటుంది ఒక క్లూ
మరో క్లూ. జవాబు వీడియో చివర్లో. వివిడి ప్రసాదరావు తెలుగు వ్రాతలు నుండి నిడివి కథలను భాగాలుగా విభజన చేసి మీకు అందించే మార్గమే ఈ సిరీస్ స్టోరీస్. అనురాగము. రమణమూర్తి పనులు వారం రోజులు చేసిన తర్వాత ఇక మీదట వాటిని కొనసాగించడానికి పనివాడు నసిగాడు. నచ్చ చెప్పాను, మరి కొంత డబ్బు పెంచను. వాడు అయిష్టతగానే సరే అన్నాడు. గెలుపు ఓటమి నాణెంకి, రెండు పర్శ్వాలంటివి. అనురాగము. మరి కొద్ది రోజులు తర్వాత నా గురించి ఒక వార్త నా చెవిన పడింది. అది ఏవిడదేం పోయింది, ఏవిడ డబ్బా, రమణమూర్తిదే కదా ఖర్చవుతుంది. గుసగుసలాడుకుంటున్న స్టేపు మెంబర్స్ ని పిలిచి చెప్పాను, రమణమూర్తి పరిస్థితి మీకు తెలుసు, ఎవరూ పట్టించుకోకపోతే అతడు ఏమైపోతారు. వాళ్ళు ఏమీ అనలేదు, వాళ్ళు అర్థం చేసుకున్నారనుకున్నాను, సంతోషించాను. కానీ మరికొద్ది రోజుల్లోనే మరో వార్త నా చెవిన పడింది. కతుక్కుమన్నాను. అది, మేడం గారు, రమణమూర్తి విషయంలో ఎందుకు ఇంత శ్రద్ధ చూపిస్తున్నారు? ఈసారి స్టేపు మెంబర్స్ ను పిలిచి వారి వద్ద తాపేగా క్లారిఫికేషన్ ఇవ్వబోతుంటే వారు కోరస్తా అన్నారు, ఈ మాటలు మేము అనలేదు. ఎవరో అనుకుంటే విని మేము అనుకుంటున్నాం. నేను ఏమీ అనలేకపోయాను. ఓటమి కృషికి నంది. అనురాగము. ఉదయం రమణమూర్తి పనివాడి సహాయంతో నా కేబిన్ లోకి వచ్చాడు. నువ్వు బయట ఉండు, మళ్ళీ పిలుస్తాను వాడితో అన్నాడు రమణమూర్తి. వాడు వెళ్ళిపోయాడు. మేడం, స్టేప్ మాటలు బాగాలేవు, నా మనసుకు బాధగా ఉంది, మీ సహకారాన్ని అపార్థం చేసుకుంటున్నారు అన్నాడు నాతో రమణమూర్తి. వెంటనే, మీరు ఎంతగా చెప్పుతున్న వాళ్ళు వినరు, మారరు అన్నాడు. అపార్థం అని మీరే అంటున్నారుగా, మరి పట్టించుకోవడం ఎందుకు అన్నాను. నా మూలంగా మీరు ఏ మాటా పడకూడదు, దయచేసి మీ సహకారాన్ని ఆపేయండి, నా బాధలు నేను పడతాను. అతడు చెప్పాడు, మీ పరిస్థితి అందరిలాంటిది కాదు, కనుకనే నేను మీకు చేదోడుగా ఉంటున్నాను, నాకు అన్నీ తెలుసు అన్నాను. అతడు మౌనం వహించాడు. నేను పనివాడిని పిలిచాను, వాడు వచ్చాడు. చెప్పాను, ఇతనిని సీటులోకి తీసుకువెళ్ళు. అతడు రమణమూర్తిని అక్కడ నుండి తీసుకువెళ్ళాడు. గెలుపు కన్న ఓటమి తక్కువ కాదు. అనురాగము. ఆ రాత్రి నాన్నగారికి ఫోన్ చేశాను. ఆయన ప్రతి సమస్యను పాజిటివ్ థింకింగ్ లో పరిష్కరిస్తుంటారు. పైగా రమణమూర్తి గురించి మా తిరుపతి ప్రయాణంలో ఆయనకు చెప్పి ఉన్నాను. నేను ఫోన్లో రమణమూర్తి ప్రస్తుత తాజా విషయం చెప్పాను. నిజమేరా, వారు అలా అనుకోవడం కొట్టేయలేం, అందరూ మంచిగా ఆలోచిస్తే అంతా హాయిగా ఉండేది కదా. సో వాళ్ళ మాటలు అలా ఉంచు. ఒకటి చెప్పు, తదుపరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావురా అడిగారు నాన్నగారు. ఆయనకు సాయం కొనసాగించాలనే ఉంది నాన్నగారు. చెప్పాను, మంచిదిరా, కాని త్వరలో మరొకటి ఫేస్ కావచ్చు, దానిని కాచుకుందుకు సిద్ధపడు అన్నారు నాన్నగారు. నేను ఆశ్చర్యపోయాను. ఏమై ఉంటుందని కుతూహలంగా అడిగాను. మీ మధ్య అక్రమ సంబంధం అంటగట్టబడవచ్చురా, అది ఏ పాటికే జరగాలి. బహుశా నువ్వు ఆడదానివి, అందగత్తెవి, పెళ్ళిడులో ఉన్న దానివి, అయినా అతడు వికలాంగుడు కనుక ఆ అంశం ఇంతవరకు ఆగి ఉంటుందిరా, ఇక అది రాక తప్పదు అన్నారు నాన్నగారు. నేను సరే అనేశాను కాకతాళీయంగా. అనురాగము. మిగతాది తరువాయి వీడియోలో. మిగతాది తరువాయి వీడియోలో. ఏ జీవికి రక్తం ఉండదు. ఒక క్లూ, మరో క్లూ.
ఇది దాని తల. జవాబు వీడియో చివర్లో. చిన్న చిన్న పదాలతో కూర్పు అయిన అతి కొద్ది వాక్యాలతో ముగిసిన కథలు ఇవి. ప్రేమ చెప్పడం కాదు, చూపించమంది ఆమె. ఆమె వెంబడి పడ్డ వాళ్లలో చాలా వరకు చూపారు. తనను తన భుజాలున మూసి తన చూపు లేమిని మరిపించిన అతనిని ఆమె ప్రేమించింది. జవాబులు. వద్దింక. నత్త. మరియు. పీత. జెల్లీ ఫిష్. వీటిని వీక్షించండి. వీటిని వీక్షించండి. వీటిని వీక్షించండి.